హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను చెప్పాను కదా సీడ్ ప్యాకింగు, సీడ్ విన్నర్స్ ఎవరో ఆ లిస్ట్ ప్రకటిస్తానని. ఈరోజు అయితే 5 మంది పేర్లు అయితే నేను ప్రకటిస్తానండి. 5 మంది ప్యాకింగ్ ఈరోజు అవుతుంది. ఎందుకంటే మాకు పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ పోస్ట్ అంటే 5 కన్నా తీసుకోరు. సో ఎవ్రీడే 5 గురికి చెప్పుని పంపిస్తాను. 6 డేస్లో ఈ లిస్ట్ అయితే ఖతం అయిపోతుంది, 30 మెంబర్స్. మరి చూసారా ఎంత బాగా జర్మినేట్ అయ్యాయో. ఇది చుక్క కూర, ఇది మెంతి కూర, ఇది పాలకూర, ఇది పెరుగు తోటకూర, అక్కడ కొత్తిమీర. సో ఇలా అన్నీ జర్మినేట్ అయ్యే సీడ్సే మీకు ఇవ్వడం జరుగుతుందండి. సొరకాయ, బీరకాయ కూడా ఇస్తాను, నేతి బీర కూడా ఇస్తాను మీకు, బెండకాయ విత్తనాలు కూడా ఇస్తానమాట, మెంతి కూర కూడా ఇస్తాను మీకు. అంటే గోంగూర, 5 రకాల ఆకుకూరలు, బెండ, బీర, సొర, నేతి బీర మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో ప్రకటించే 5 గురు పేర్ల కోసం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏవైనా వాటంతటా అవి పడి మొలిచే మటుకు చాలా బ్రహ్మాండంగా వస్తాయండి. ఇదిగో చూసారా, ఇది వచ్చేసి తీగ బచ్చలి, దాని అంతటా అదే మంట పడి మొలిచింది మన నర్సరీలో. ఇది నర్సరీ, అదేవిధంగా చూడండి. ఇదైతే ఎన్ని కాయలు కాస్తుందో నాకు తెలియదు, కానీ ఎంత బాగా అలిమిందో చూడండి. దోసపాదు అనమాట, ఇది కూడా దాని అంతటా అదే పడి మొలిచిందన్నమాట. అయితే మాకు ఇక్కడ ఏంటంటే కోతులు పెడదండి, కోతుల కోసం అనేసి ఇలా కట్టడం జరిగింది. నేను ఎప్పుడు కట్టేదాన్ని, అయితే సౌమ్య గారు చెప్పారన్నమాట ఇలా ముచ్చుకు కూడా కనపడకుండా కట్టండి ఎలిజబెత్ గారు, అప్పుడు ఏం చేయవని. ఇలా కట్టడంతో పాటు నేను ఇంకొకటి చేసింది కూడా ఫలించిందనే చెప్పాలి. చూసారా ఇక్కడ కనపడుతున్నాయా బొమ్మలు, ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టానమాట చూడండి. అక్కడ ఒక బొమ్మ పెట్టాను, ఇక్కడ ఒక బొమ్మ పెట్టాను. ఆ బొమ్మలు, ఈ బొమ్మల్ని చూసి కూడా జర జడుచుకుని అసలు రావట్లేదండి కోతులు. అటు సైడ్ వచ్చినా కానీ ఇక్కడికి రావట్లేదు. అది చాలా బాగుంది. ఇప్పుడు ఈ ముసుగులో ఉన్న సొరకాయలు కొన్ని తయారయ్యాయి. అసలు ఎన్ని సొరకాయలు వేసింది అంటేనండి 20కి పైగా ఉండేవండి. నేను కట్టని క్రితం మటుకు ఒక 10 అయితే 10 20 తినేసాయి. ఇప్పుడు ఉన్న వాటిల్లో మనం కొన్ని తయారైపోయి అవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ సొరకాయ అయితే రెడీ అయిపోయింది, దీన్ని కట్ చేసేసుకుందాం. చూడండి ఎంత లేతగా ఉందో, చాలా బాగుంది. ఇదిగోండి ఈ సొరకాయ కూడా రెడీ అయిపోయింది, ఇది కూడా కోసేద్దాం. చూడండి ఇంకొక సొరకాయ, ఇది కూడా కోసేద్దాం. చూడండి వంకాయలు ఎంత బాగా కాస్తున్నాయో. ఇలా కాయడానికి నేను ఏం చేస్తున్నాను అనేది కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. వంకాయ పువ్వు వచ్చిన తర్వాత దాన్ని మనం ఇది ఇలా పాలినేట్ చేయాలండి. ఈ వైట్గా కనపడుతున్నది కదా, దీని మీదకి ఎల్లోవి ఇలా తీసుకొచ్చారనుకో, ఇలా హ్యాండ్ పాలినేషన్ చేస్తే ప్రతి పువ్వు మ్యాక్సిమం వంకాయ కింద మారుతుందండి. దీనికి మంచి ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలి. నేను ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేస్తానో, ఎలా ఇస్తానో అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను. సొరకాయలు చూసారా ఎంత బాగా కాసాయో, చాలా ఎక్కువ కాస్తాయండి. హై ఈల్డ్ వెరైటీ అన్నమాట. మరి విత్తనాలు అన్ని మటుకు జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ మంచిగా మొలవాలి మీకు. ఇంకోండి మీకు సీడ్స్ ఎలా ప్యాక్ చేయడం జరుగుతున్నదండి. ఇది వచ్చేసి ధనియాలు, ఇది వచ్చి చుక్క కూర, ఇవి బెండకాయ విత్తనాలు, ఇవి వచ్చేసి మీకు తోటకూర విత్తనాలు, ఇవేమో మెంతులు, ఇందులో మీకు కాకరకాయ, బీరకాయ, సొరకాయ విత్తనాలు ఉన్నాయి, ఇవైతే గోంగూర విత్తనాలు, ఇవైతే పాలకూర విత్తనాలు. ఈ విత్తనాలన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నేను విత్తనాలు ఎవరెవరికి ఇస్తున్నానంటే 5 గురు అని చెప్పాను కదా. 5 గురు పేర్లు ఏంటంటే పాక శిరీష్ గారు, అదేవిధంగా అశ్విని గారు విజయవాడ, అదేవిధంగా గంగా భవానీ గారు శృంగ వృక్షము, అదేవిధంగా పద్మావతి గారు విజయనగరము, ఇంకా ఇంకొకళ్ళు ఏంటంటే మేకల సుజాత గారు
గుడివాడ. ఈ ఐదుగురిని ఇప్పుడు నేను విన్నర్స్గా అంటే లిస్టులోంచి ఈ ఐదుగురిని పేర్లు ప్రకటిస్తున్నాను. వీళ్ళకి రేపు సీట్స్ పోస్టింగ్ అనేది జరుగుతుంది. అలాగే రేపు వీడియోలో ఒక ఐదుగురు పేర్లు చెప్తాను. అలాగే నా దగ్గర 30 మెంబర్స్ లిస్ట్ ఉంది. ఆ 30 మెంబర్స్ పేర్లు రోజుకి 5 చొప్పున వస్తుంది. నేను చెప్పాను కదా ఎవ్రీడే ఒక బ్లాగ్ చేస్తానని. అలాగే ప్రతిరోజు ఒక ఐదుగురిని ప్రకటిస్తాను ఈ 30 మెంబర్స్ అయ్యేదాకా. అదేవిధంగా మాధవి గారు నన్ను రెడ్ డిసెంబరం సీడ్స్ అడిగారు. ఇప్పుడు దాకా రెడ్ డిసెంబరం సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేయలేదండి. ఈసారి ట్రై చేస్తాను. అవి కనుక సీడ్స్ త్రూ వస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు కూడా ఇస్తానండి. మరి ఈ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఇస్తాను. ఇప్పుడైతే మటుకు ఈ 30 మెంబర్స్కి ఇస్తానండి. చెప్పాను కదా రిజిస్టర్ పోస్టులు పంపిస్తున్నాను, ఆర్డినరీ పోస్టు కాదు. సో మళ్ళీ ఇంకొకసారి ఇంకొంతమందికి పంపిస్తానండి. నేను ఇచ్చే విత్తనాలు మటుకు రైతులకి సప్లై చేసే వాళ్ళ దగ్గర తీసుకుని మీకు ఇస్తున్నానండి. కొన్ని నేను తయారు చేస్తాను. ఇప్పుడే వంకాయలు అవి పెట్టాను. ఇవన్నీ మటుకు మీకు కొని ఇచ్చేవే. నాకు యూట్యూబ్లో ఏం పెద్ద డబ్బులు రావండి. 4 మంత్స్కి ఒకసారి నాకు ఒక 8,000 వస్తే గ్రేటే. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ రావు కదా. ఎంత కంటెంట్ బాగున్నా కూడా వ్యూస్ మనకి రావు. అయినప్పటికీ గ్రీనరీని స్ప్రెడ్ చేయాలన్న ఒకే ఒక తపనతో నా ఖర్చులు పెట్టుకుని మరీ మీకు పంపిస్తున్నాను. విత్తనాలు వచ్చిన తర్వాత వచ్చాయని చెప్పండి. సీడ్స్ మొలిచిన తర్వాత దాని అప్డేట్ కూడా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మనకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ విత్తనాలు ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.